హనుమంతుడు విభిన్న రూపాలలో దర్శనమిస్తున్న ఆలయాలు హనుమంతుడి ఆలయం లేని గ్రామం ఉండదంటే అతిశయోక్తి లేదు అలా దాదాపు అన్ని ఆలయాలలో హనుమంతుడి రూపం ఒకేలా ఉంటుంది కానీ కొన్ని ప్రత్యేక ఆలయాలలో మాత్రం హనుమంతుడు విభిన్న రూపాలలో దర్శనమిస్తారు ఆలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం హనుమంతుడు తన తల్లి అయిన అంజనాదేవి ఒడిలో ఒక బాలుడి రూపంలో దర్శనమిస్తున్న అరుదైన ఆలయం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలోని సరయూ నడి కుడి ఒడ్డున ఎత్తైన గుట్టపై ఉన్న శ్రీ హనుమాన్ గర్హి ఆలయం ఇలా హనుమంతుడు ఒక బాలుడి రూపంలో దర్శనమిస్తున్న ఏకైక ఆలయం ఇది ఈ ఆలయం నిజానికి ఒక గృహాలయం లంకలో ఉన్న రావణుడిని జయించిన అనంతరం హనుమంతుడు కొంతకాలం ఈ ప్రాంతంలో నివసించాలని చెప్తారు అందుకే ఈ ప్రాంతాన్ని హనుమాన్ గఢ్ లేదా హనుమాన్ కోట అని పిలుస్తారు ఈ ఆలయం అయోధ్య నగరానికి నడిబొడ్డున ఉండటం వల్ల హనుమంతుడు ఎల్లప్పుడూ ఈ ఆలయంలో ఉంటారని స్థానికుల విశ్వాసం అయోధ్యలో ఉన్న రామ మందిరానికి వెళ్లే మునుపు స్థానికులు ముందుగా ఈ హనుమాన్ గర్హి ఆలయాన్ని దర్శించిన అనంతరం రామాలయానికి వెళ్లడం ఆచారంగా వస్తోంది ఆలయంలో మరో ప్రత్యేకత లంక నుండి విజయం సాధించిన అనంతరం తెచ్చిన గుర్తులు ఈ ఆలయంలో ఉంచారని చెప్తారు ఈ ఆలయంలో నాలుగు మీటర్ల వెడల్పు ఎనిమిది మీటర్ల పొడవు గల ఒక జండు ఉంటుంది దీనిని హనుమాన్ నిషాన్ అంటారు ప్రపంచంలోనే హనుమంతుడి స్త్రీ రూపంలో కొలువై ఉన్న ఏకైక ఆలయం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని రతన్పూర్ జిల్లాలో గిబ్జాబన్ ప్రాంతంలో ఉన్న హనుమాన్ ఆలయం ఇది ఈ ఆలయంలో హనుమంతుడు స్త్రీ రూపంలో ఉండటం ఈ ఆలయం ప్రత్యేకత ఆలయ ఆలయ పురాణం ప్రకారం కుష్టి వ్యాధితో బాధపడుతున్న రాజా పృథ్వీరా కు ఆంజనేయ స్వామి వారి కల్లో కనిపించి తనకు ఒక ఆలయం నిర్మించమని ఆజ్ఞాపించారు ఆలయ నిర్మాణం పూర్తవుతున్న సమయంలో రాజు కళలోకి మళ్ళీ కనిపించి సమీపంలో ఉన్న మహామాయకుండ్ లో తన విగ్రహాన్ని వెలుకతీసి ఆలయంలో ప్రతిష్ఠించమని కోరారు అయితే ఆ ప్రదేశానికి చేరుకున్న రాజు విగ్రహాన్ని తీయగా అది స్త్రీ రూపంలో ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు భక్తుడు కావటంతో హనుమంతుని స్త్రీ విగ్రహంతోనే తిరిగి వచ్చి ఆలయం లోపల ప్రతిష్ఠించాడు విగ్రహ ప్రతిష్టాపన అనంతరం రాజుకున్న కుష్టి వ్యాధి నయమవుతుంది నాటి నుండి నేటికి ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులతో ఈ ఆలయం కిటకిటలాడుతుంది ఈ ఆలయం రాయ్పూర్ కు నూట నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది హనుమంతుడి విగ్రహం తలకిందులుగా ఉన్న ఏకైక ఆలయం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినికి దక్షిణాన ముప్పై కిలోమీటర్ల దూరంలో సల్వేర్ వద్ద ఉన్న ఉల్టా హనుమాన్ ఆలయం ఇది ఈ ఆలయంలో ఉన్న హనుమంతుడు తలకిందులుగా ఉండటం వల్ల ఇక్కడ హనుమంతుడిని ఉల్టా రావణ యుద్ధ సమయంలో మహిరావనుడు రామలక్ష్మణ్ను అపహరించి పాతాల లోకానికి తీసుకువెళ్తారు ఈ విషయాన్ని గ్రహించిన హనుమంతుడు తలకిందులుగా పాదాలు పైగా ఉంచి పాతాల లోకానికి వెళ్ళి రాక్షసుని సంహరి రామలక్ష్మణ్లు కాపాడుతాడు ఈ సంఘటనకు ప్రతీకగా ఈ ఆలయ ఆలయంలో ఉన్న హనుమంతుడి విగ్రహానికి తల కిందకు పాదాలు పైకి ఉంటాయి ప్రపంచంలోనే స్థితిలో ఉన్న ఏకైక హనుమంతుడి ఆలయం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ జిల్లాలోని త్రివేణి సంగమానికి సుమారు ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న బడే హనుమాన్ ఆలయం ఇది పేరుకు తగ్గట్టే ఈ ఆలయంలో ఉన్న విగ్రహం దక్షిణాభిముఖంగా ఉండి ఇరవై అడుగుల పొడవు ఎనిమిది అడుగుల వెడల్పుతో ఉంటుంది ఈ విగ్రహం దాదాపు ఆరు వందల నుండి ఏడు వందల సంవత్సరాలు నాటిదని చెప్తారు ఆంజనేయ స్వామి వారి విగ్రహానికి గుడి కింద రావణాసుడు ఎడమకాలి దగ్గర కామదాదేవి నుదుటి పక్కన రామలక్ష్మణులు ఉంటారు భక్తులు ఈ విగ్రహాన్ని ఆరు నుండి ఏడు అడుగుల దిగువలో దర్శించుకోవాలి ఈ విగ్రహాన్ని ఒకవైపు గంగాదేవి నిరంతరం అభిషేకిస్తూ ఉంటుంది ఒకే విగ్రహంలో సగం ఆంజనేయ స్వామి సగం వినాయకుడు ఉన్న అరుదైన ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైకి సమీపంలోని ఆండయార్లోని వల్లభాయ్ పటేల్ రోడ్లో ఉన్న ఆనంద్ వినాయకర్ ఆలయం స్థానికులు ఈ ఆలయాన్ని మధ్య అని పిలుస్తారు గర్భాలయంలో ఉన్న ఐదు అడుగుల విగ్రహాన్ని ఆద్యాంత ప్రభు విగ్రహం అంటారు ఈ విగ్రహానికి కుడివైపు గణేషుడు ఎడమవైపు హనుమంతుడు ఉంటారు ఈ ఆలయంలో ఎనిమిది గంటలుంటాయి అవి ఏడు గంటలు సంగీతంలో ఉన్న సప్త స్వరాలను సూచించగా ఎనిమిదో గంట ఓంకారాన్ని ప్రతిధ్వనిస్తుంది హనుమంతుడు మానవ రూపంలో దర్శనమిచ్చే ఏకైక ఆలయం గుజరాత్ రాష్ట్రంలోని వడోదరలో హర్లీలో ఉన్న బిద్భంజన్ హనుమాన్ ఆలయం ఇది హనుమంతుడు అనే రాక్షసుని సంహరించడానికి విరాట రూపాన్ని దాల్చి పద్నాలుగు రోజుల పాటు యుద్ధం చేసి ఆ రాక్షసుని సంహరిస్తారు సమయంలో శ్రీరాముడి ఆజ్ఞ మేరకు హనుమంతుడు వానర లక్షణాలు వదిలి మానవ రూపంతో ఈ ప్రాంతంలో కొలువుంటారు హనుమంతుడి పాదాల చెంత శనిదేవుడు శ్రీ రూపాన్ని దాల్చి కొలువున్న అరుదైన క్షేత్రం గుజరాత్ రాష్ట్రంలోని భావనగర్ సమీపంలోని సారంగపూర్ లో ఉన్న శ్రీ కష్టభంజన్ హనుమాన్ ఆలయం ఇది ఈ ఆలయంలో శనిదేవుడి శ్రీ రూపాన్ని దాల్చి హనుమంతుడి పాదాల చెంత దర్శనమిస్తారు ఆలయంలో హనుమంతుడు బంగారు సింహాసనంపై ఆసీనుడు వజ్రాల కిరీటాన్ని దాల్చి బంగారు కథ పట్టుకుని దర్శనమివ్వగా శనిదేవుడు హనుమంతుడి పాదాల చింత శ్రీరూపంలో దర్శనమిస్తారు ఆ శనిదేవుడి శ్రీరూపాన్ని దాల్చడం వెనక ఒక ఆసక్తికరమైన కథనం ప్రచారంలో ఉంది హనుమంతుడు బ్రహ్మచారి స్త్రీలను తాకడు అందుకని హనుమంతుడి నుండి తనను తాను రక్షించుకోవడం కోసం శనిదేవుడు స్త్రీ రూపాన్ని దాల్స్తారు ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఆంజనేయుడి బేడీలతో బంధించిన క్షేత్రాలు ఒకటి తిరుమలలో ఉన్న శ్రీ బేడి ఆంజనేయ స్వామి ఆలయం కాగా

పూరిలో ఉన్న శ్రీ బేడి ఆంజనేయ స్వామి ఆలయం తిరుమలలో ఉన్న శ్రీవారి ఆలయానికి ఎదురుగా గుట్టపై ఆంజనేయ స్వామి కొలువుంటారు ఈ స్వామిని బేడి ఆంజనేయ స్వామి అంటారు ఎందుకంటే స్వామి వారి చేతికి సంఖ్యలు కట్టి ఉంటాయి ఈ సంఖ్యలు తన తల్లి అయిన అంజనాదేవి కట్టిందని చెప్తారు ఈ ఆలయానికి ఎదురుగా అఖండం ఉంటుంది ఇక్కడ కాలినడకన వచ్చే భక్తులు కొబ్బరికాయ కొట్టి తమ ప్రయాణాన్ని ముగిస్తారు ఆంజనేయుడు సముద్రం నుండి పూరి క్షేత్రాన్ని కాపాడుతూ ఉంటారు కానీ ఒకరోజు సీతా రాముల్ని చూడటానికి అయోధ్య బయలుదేరతారు అదే అదే సముద్రుడు పూరి క్షేత్రాన్ని ముంచెత్తుతాడు ఈ విషయాన్ని తెలుసుకున్న జగన్నాథుడు హనుమంతుడిని బేడీలతో బంధిస్తారు అందుకే ఈ క్షేత్రంలో హనుమంతుడికి బేడీలు ఉంటాయి ఈ హనుమంతుడిని దడియా మహావీర్ హనుమాన్ అని పిలుస్తారు చూశారు కదా మన భారతదేశంలో ఉన్న విభిన్న రూపాలలో ఉన్న ఆంజనేయ స్వామి వారి ఆలయ విశేషాల గురించి హోప్ యాక్ దిస్ వీడియో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డూ లైక్ టు టెంపుల్ డైరీస్